నేను ఒక మాట మీ అందరికి చెప్పిన ఆ రోజు పద్మనా బిడ్డ నా బిడ్డ అడిగిందంటే నేను ఏది కూడా కాదనే పరిస్థితి కాదు అని ఆ రోజు చెప్పిన మీరందరూ కూడా గౌరవించి దీవించి ఆ అమ్మాయిని మంచి మేడతోని గెలిపించిండ్రు దాని ఫలితమే ఇంద్రభవనం లాంటి కలెక్టరేట్ ఎస్పీ ఆఫీస్ ఎలా మెదక్లో మనం చూస్తా ఉన్నాం నాతో ఉద్యమంలో మొదటి రోజు నుంచి ఉండి ఆనాడు తెలంగాణ వస్తదో రాదో తెలియదు రాజకీయ భవిష్యత్తు ఏందో తెలియదు ఉద్యమ కార్యకర్త నుంచి ఒక జడ్పిటిస్ నుంచి ఈ రోజు అనేకమైనటువంటి పనులు చేస్తూ మీ మధ్య మీ ఉన్నటువంటి బిడ్డ రెండు మూడు విషయాలని ఇప్పుడే నన్ను నా బిడ్డ కోరింది మెదక్ పట్టణంలో రోడ్లు కొంచెం చిందరవందరగా అయినాయి అండర్ గ్రౌండ్ పైపుల వల్ల అదంతా బాగా కావాలని అడిగింది మా జిల్లాల గ్రామ పంచాయతీలకు కూడా డబ్బులు కావాలని అడిగింది కావాలన డబ్బులు కావాలి అదే విధంగా ఇంకా రెండు మూడు కోరికలు కోరింది అవన్నీ ముందే చెప్పేస్తే మీ పని అయిపోతుంది తర్వాత నా పని నా బిడ్డ నన్ను ఇంకో రెండు మూడు అడిగింది రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని అడిగిండు అడిగింది నా బిడ్డ కాబట్టి ఎల్లుండి సాయంత్రం లోపల మీకు శాంక్షన్ చేసి జీవో కూడా పంపిస్తాను మనం చేస్తాను అతనే రామాయంపేటలో కూడా బాగా పెరిగిపోతా ఉంది పెద్దగైంది పరిసరాల పిల్లలకు అవసరం ఉంది అక్కడ ఒక డిగ్రీ కాలేజ్ కావాలని అడిగింది దాన్ని కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తామని మనవి చేస్తా ఉన్నా మీరే ఇచ్చిండ్రు మెదక్ జిల్లా చేసిండ్రు రవాణా బాగా పెరిగిపోయింది మెదక్కు ఒక రింగ్ రోడ్ కావాలని అడిగింది అది కూడా వెంటనే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా ఏడుపాయల టెంపుల్ దుర్గామాత దగ్గర గతంలో ప్రకటించినటువంటి టూరిజం ప్యాకేజీలో ఒక 100 కోట్ల రూపాయలు అక్కడ అభివృద్ధి కోసం కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు దాన్ని కూడా డెఫినెట్ గా వెంటనే శాంక్షన్ చేసి పనులు కూడా మొదలు పెడతామని మనవి చేస్తా ఉన్నా కౌడిపల్లిలో కూడా మదన్ రెడ్డి గారు ఇప్పుడే మనవి చేశారు కౌడిపల్లిలో ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటైతే అక్కడ సౌకర్యం ఉంటుందని చెప్పారు దాన్ని కూడా దీంతో పాటే మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అట్లానే మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నవి ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయల చొప్పున ప్రత్యేకమైన నిధి కూడా మంజూరు చేస్తా ఉన్నాం గౌరవ సర్పంచులు ఆ నిధులు కూడా బాగా వాడుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 4 మున్సిపాలిటీలు ఉన్నాయి ఇక్కడ మెదకేమో పెద్ద పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ కూడా అయింది మెదక్లో బాగా ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది కాబట్టి మిగతా మున్సిపాలిటీలు నర్సాపూరు రామాయంపేట తూఫ్రాను ఈ మున్సిపాలిటీలకేమో తర్వాత 25 కోట్ల చొప్పున మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్ల రూపాయల చొప్పున మంజూరు చేస్తా ఉన్నాం దీంతో పనులన్నీ కూడా బ్రహ్మాండంగా చేయాలని చెప్పి మీ పని అయిపోయింది ఇప్పుడు నా పని